తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ఎనిమిదవ వచనం చూసుకుందాం. 8వ వచనం ఎవడైనా నువ్వు స్వకీయులను అనగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. సంఘములో అనగా దేవుని కుటుంబం అని చెప్పుకున్న ఈ సంఘంలో దేవుడు వాళ్ళతో చెప్పినటువంటి ఆర్డర్ తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. మీకు ఇక్కడ ఏమర్థం అవుతుంది ఆలోచించండి. నిజంగా మనం పెళ్లి చేస్తాం, కుటుంబం వరకు వచ్చింది, ఇప్పుడు కుటుంబం గురించి చదువుకున్నాం, పెళ్లి చేసామనుకోండి, పెళ్లి చేస్తే ఈరోజు జరుగుతున్న ఈ పెళ్ళిళ్ళు బైబిల్కి విరుద్ధమైన పెళ్ళిళ్ళు. అవి బాగా వినాలి మరి. ఇది పెళ్ళి చేసిన తరువాత భార్యాభర్తలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. ధర్మములు అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. అన్ని విషయాలలో వాళ్ళిద్దరూ ఏక శరీరం అవుతారు కనుక ఈమెకున్న కోరికలు ఆయన తీర్చాలి, ఆయనకున్న కోరికలు ఈమె తీర్చాలి. ఒకరి శరీర కోరికలు ఒకరు తీరుస్తూ ఉండాలి. అక్కడ నుండి అన్ని ధర్మములు అన్ని ధర్మాలు అక్కడ నుంచి చాలా ఉన్నాయి. మరణించినంత వరకు అన్ని ధర్మములు జరిగించాలి. అందుకే పెళ్లి చేసే ముందు పూర్వకాలంలో మన వాళ్ళు తరాలు చూసేవారట.
ఇప్పటికే చెప్తారు సామెత, అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసుకోవాలండి అని. ఎందుకు తరాలు ఎందుకు చూడటం? తరాలు ఎందుకు చూడటం? తరాలు ఎందుకు చూడటం అంటే తాత తండ్రుల రోగాలు కానీ తాత తండ్రుల చెడు అలవాట్లు కానీ తాత తండ్రుల చెడ్డ గుణాలు కానీ ఇవన్నీ బయటపడతాయి. భవిష్యత్తు వివాహానికి ముందు పెళ్ళికొడుకు భవిష్యత్తు, పెళ్ళికుమార్తె భవిష్యత్తు చూడాలి. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని కన్న తల్లిదండ్రులు అంతవరకైనా తెలుస్తుంది కదా మనకి, ఇంకా ముందుకు తెలియకపోవచ్చు. ఆమెను కన్న తల్లిదండ్రులు వాళ్ళని కన్న తల్లిదండ్రులు, ప్రతి వాళ్ళకి ఒక సొంతూరు ఉంటుంది. గాలికి తిరిగిన వాళ్ళు కాదు కదా ఎవరు. ప్రతి వాళ్ళకి ఒక సొంత ఊరు అంటూ ఉంటుంది. ఆ ఊరిలో వాళ్ళ తల్లిదండ్రులు ఉండొచ్చు, వాళ్ళని కన్న తల్లిదండ్రులు ఉండొచ్చు. అక్కడికి వెళ్ళి పరిశోధించాలి, అబ్బాయి ఎలాంటి వాడు. వాళ్ళు అడిగితే చెప్పరు, వాళ్ళని గురించి, వీళ్ళు అమ్మాయి తల్లిదండ్రుల గురించి కానీ అబ్బాయి తల్లిదండ్రుల గురించి కానీ, వాళ్ళని కన్న తల్లిదండ్రులను గురించి కానీ అక్కడికి వెళ్ళి అడిగితే ఇరుగు పొరుగుని ఆ ఊరి వాళ్ళని వాళ్ళు చెబుతారు, నిజాలు చెబుతారు వాళ్ళు. ఒకవేళ ఏవైనా చెడు చెప్పారు అనుకోండి, ఆ చెడు తప్పనిసరిగా మీరు చేసుకోబోయే ఆడపిల్లలో కానీ మగపిల్లడిలో కానీ ఉంటుంది. అలా జరగకపోబట్టే ఈ రోజుల్లో, అలా జరిగించకుండా ఉండబట్టే పెళ్ళి పెడాకులు, కోర్టులు, తిరగడాలు, పోలీస్ స్టేషన్లు, అల్లర్లు, కొట్టుకోటాలు, జబ్బులు, మన సంఘంలో ఉన్నారు కొంతమంది. తల్లిదండ్రులకు ఏ రోగం ఉంటుందో ఆ రోగం పిల్లలలో ఉంటుంది, మర్చిపోకండి. తల్లిదండ్రులకు ఏ రోగం ఉంటుందో ఆ రోగం పిల్లలలో కూడా ఉంటుంది, గమనించాలి మీరు. ఇది మన చర్చిలో ఒక తల్లికి క్యాన్సర్, కూతురు అబ్జర్వ్ చేయలేదు. కూతురు టెస్ట్ చేయించుకోలేదు, పెళ్లి చేసుకున్న అబ్బాయి కూడా వాళ్ళ తల్లికి ఏముందో, వాళ్ళ తాతకి ఏముందో ఎంక్వైరీ చేయలేదు. తల్లికి క్యాన్సర్తో, తల్లి క్యాన్సర్తో బాధపడుతుంది, ఆమె కన్న కూతురు కూడా క్యాన్సర్తో బాధపడుతుంది. ఆమెను చేసుకున్నందుకు భర్త లక్షలకు లక్షలు ఖర్చు పెడుతూ నానా అవస్థలు పడుతున్నాడు.
ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మీరు ఆలోచించండి. వాళ్ళని గురించి పూర్వోపరాలు తెలుసుకోకుండా చేసుకోబట్టే ఇవన్నీ జరుగుతాయి. అర్థమైందండి? చాలా కుటుంబాలలో అందులో క్యాన్సర్ సంబంధమైన రోగులు ఉన్న దగ్గర మాత్రం వాళ్ళకి పుట్టిన పిల్లలలో తప్పనిసరిగా ఈ క్యాన్సర్ అనే మొలక ఎవరిలోనైనా ఉండొచ్చు. అలాగే హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ అటాక్ కానీ చిన్నప్పుడు ఈ మధ్య ఏం జరుగుతున్నాయంటే డాక్టర్లు పిల్లలు పుట్టగానే పేగు కట్ చేస్తారు. ఆ పేగు కట్ చేసినప్పుడు ఒక ముక్క చిన్న ముక్క పేగు ముక్క భద్రపరుస్తారు. దానికి ఒక బ్యాంక్ ఉంది, ఆ బ్యాంకులో భద్రపరుస్తారు. అది పూర్వకాలంలో దాచుకునేవారు మన పూర్వీకులు. ఆ ముక్కలో మొత్తం డిఎన్ఏ అంతా ఉంటుంది. వీళ్ళు పూర్వీకులు చరిత్ర, ఈమె చరిత్ర, ఈమెకు ఒకవేళ ఎవరైనా పుట్టబోయే చరిత్ర, రోగాలు కానీ రుష్టులు కానీ అన్నీ అందులో ఉంటాయి, అందులో కనబడతాయి. అందుకే ఆ ముక్క దాయడానికి 70-80 వేలు అడిగారు. దాస్తారు, భద్రపరుస్తారు, స్టోర్ చేస్తారు. ప్రియులారా, ఇవి నేను ఎందుకు చెప్తున్నాను అంటే క్రైస్తవులలో పెళ్ళిళ్ళు ఎలా అయిపోతున్నాయంటే బైబుల్ తెలిసిన వారైనా ఎవరిని పడితే వాళ్ళనే, చూపు పడితే చాలు ప్రేమించే, బంధువులందరూ ఒకటైపోయి మన మేనల్లుడు మేనల్లుడు బీరకాయ పీసని బంధువర్గాల్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒకరికొకరు కలిపేస్తారు. వీళ్ళల్లో శరీర సంబంధమైన రోగాలన్నీ వీళ్ళలో అలముకుంటాయి. అందులో ఎక్కువగా రక్త సంబంధులు చేసుకున్నారనుకోండి, మీరు ఎక్కువగా దగ్గర బంధువులు చేసుకున్నారనుకోండి, వాళ్ళకి పిల్లలు బాగోరు, బాగా పుట్టరు వాళ్ళు రోగాలు. మన ఇంటి ప్రక్కనే ఒక ఇల్లు ఉంది. పెళ్లి చేసేటప్పుడు భార్యాభర్తలకి పెళ్లి చేసి సంబంధాలు చూశారు, పెళ్లి చేశారు. అమ్మాయికి పాపం పుట్టుకతోనే షుగరు, పుట్టుకతోనే షుగర్ వ్యాధి పెళ్లి కూతురికి. అది వాళ్ళు చెప్పలేదు, చెప్పరు. పెళ్లికి ముందు రోగాలు జబ్బులు చెప్పరు. చివరికి ఆమెకి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఇద్దరికి పుట్టినప్పటి నుంచి షుగరు. షుగర్ వ్యాధి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే వివాహ బంధం అనగానే మన పూర్వీకులు అంటారు 100 ఏళ్ల సంబంధం. ఇప్పుడు నా కూతుర్ని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేశాను అనుకోండి, నా కూతుర్ని నేను ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేశాను అనుకోండి,
ఏమని దీవిస్తారు పెళ్ళికొచ్చిన వాళ్ళందరూ, నిండు 100 ఏళ్ళు బ్రతుకమ్మ పిల్ల పాపలను కని అని. ఎక్కువ కాలం బ్రతుకు పిల్ల పాపలను క్షేమంగా కను అని. అంతే కదండి, ఏ తండ్రి అయినా తన కూతుర్ని చేసుకునే పెళ్ళికొడుకు తొందరగా చచ్చిపోయాడు అనుకోండి, అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? విధవరాలుగా మారిపోద్ది, విధవరాలుగా మారిపోద్ది. ఆమెకు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు వ్యాధిగ్రస్తులు అనుకోండి, ఈ భారం తండ్రి అప్పటక బ్రతికుంటే తండ్రి మీద పడుతుంది. తండ్రి కదండి పోగొట్టుకోలేడు కదా, తన బిడ్డల్ని తండ్రి పోగొట్టుకోలేడు. బాగా వినాలి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా పిల్లలు లవ్ వెస్ట్ ఫస్ట్ సైడు, చెత్త సైడు, దరిద్రం సైడ్ అనుకొని చెత్త చెత్త మాటలన్నీ లోకంలో ఉన్నవారు నమ్మి మీ బ్రతుకుల్ని నరకయాతన చేసుకోకండి. పెళ్ళి కావలసిన వాళ్ళు వెతకండి, దొరుకుతారు ఎక్కడో దగ్గర. నేను వెతకూడదు, నా చూపుకి ఎక్కడైనా కనబడితే చాలు, నేను వాచ్మ్యాన్ లాగా వెంటబడి తాళి కట్టేస్తాను అనుకో. దానిలో ఏ రోగాలు ఉన్నాయో, నీలో ఏ రోగాలు ఉన్నాయో, ఈ రెండు రోగాలు కలిస్తే సరికొత్త బ్యాక్టీరియా పుడుతుంది. వాళ్ళే పిల్లలు, పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు, అమ్మ మీ పిల్లలు ఎలా ఉన్నారంటే, అమ్మ పిల్లలందరికీ చక్కగా పెళ్లి చేశానమ్మ, మంచి వాళ్ళు దొరికారమ్మా, మంచి కోడళ్ళు దొరికారమ్మా, వాళ్ళ పిల్లలు ఆ పాపలతో హ్యాపీగా ఉన్నారమ్మా, చాలా సంతోషంగా ఉంది మాకు అంటారు తల్లిదండ్రులు. కొంతమందిని అడగండి, అసలు పెళ్ళైనా పెళ్ళవుతుంది పిల్లలకు అంటారు, విడిపోతారు వాళ్ళకి, పట్టించుకోరు, ఒకళ్ళనొకళ్ళు పట్టించుకోరు. నాకు భర్త వద్దు, నాకు భార్య వద్దు, వద్దన్న వాళ్ళని వదిలేయండి, వాళ్ళు ఎలాగ నరకానికి పోతారు. మరలా చెప్తున్నాను, వదిలేసాం కనుక స్వర్గానికి వెళ్తామని ఎవ్వరు అనుకోని అవసరం లేదు. ఎందుకంటే ఆరో అధ్యాయంలో కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 16వ వచనం, వేశ్యతో కలుసుకునివాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా, వారిద్దరూ ఏక శరీరమయ్యుందురు. నువ్వు వేశ్యను కలుసుకున్నావా, అయితే మీ ఇద్దరు ఒకే శరీరం. అని వేశ్య గురించి మాట్లాడి కిందకు వచ్చావంటున్నాడు 17వ వచనంలో. ప్రభువుతో కలుసుకునివాడు ఆయనతో ఏకాత్మయ్యున్నాడు, జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. వేశ్యతో కలిసావు కదా, ఆమెకున్నవన్నీ నీకు వస్తాయి. తిరుగుబోతుతో కలుసుకున్నావు కదా, తిరుగుబోతును చేసుకున్నావు కదా, వాడెక్కడెక్కడ సేకరించినటువంటి రోగాలన్నీ నీకు ఎక్కిస్తాడు.
ఇలాంటి పెళ్ళిళ్ళు వలన ఎందరో విధవరాండ్రుగా మారిపోతారు, ఎందరో మగవాళ్ళు భార్యలు లేని వారిగా మారిపోతారు. అప్పుడు వాళ్ళు ఏమి జీవితంలో సుఖపడతారు? ఏమంటే మగపిల్లవాడికైతే భార్య చచ్చిపోతే మరొక ఆమెను చేయొచ్చు బైబిల్ ప్రకారంగా. ఆడపిల్లకి కూడా చేయొచ్చు భర్త చనిపోతే, కానీ పిల్లలుంటే. జాన్సన్ గారు చనిపోయినప్పుడు వాళ్ళ అక్క వచ్చిందండి. చచ్చిపోయి 3 రోజులు 4వ రోజు అవుతుందండి వాళ్ళ అక్క వచ్చింది. జాన్సన్ నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు బావా, నాకు డబ్బులు కావాలి అంది. ఏంటి 4 రోజులకే నీ సొంత తమ్ముడు? నా గొల్ల నా నక్లెస్ తీసుకొని బ్యాంకులో తాకట్టు పెట్టాడు, నేను 1 లక్ష రూపాయలు ఇచ్చాను. ఏమంటే నా మనసంతా కలిచివేసి, అయ్యో నా కూతురుకు పుట్టిన పిల్లలు వీళ్ళ భవిష్యత్ ఏంటని ఆలోచిస్తున్నానండి ఆ క్షణం. ఏమండి భార్యాభర్తలు బ్రతుకుండి ఏ చెన్నైలో ఉన్నారు బాగున్నారు అనుకోవడానికి, నా కొడుకు అల్లుడు బాగుండి పిల్లలతో ఢిల్లీలో బాగున్నారు అని ఎవరైనా చెప్పుకుంటారండి? అలాగే కదండి చెప్పుకుంటారు. నేనేం చెప్పుకోవాలండి? నా అల్లుడు చనిపోయాడు, వాళ్ళు చూసేది చిన్న పిల్లలు లేటుగా పుట్టారు, అందులో ఒక పాప సంగతి మీ అందరికీ తెలుసు. ఆమె భూమి మీదకి వచ్చిన నాట నుండి ఈరోజు వరకు 15 ఏళ్ళు ఆమె భూమి మీదకి వచ్చి 15 ఏళ్ళయింది. ఈ 15 ఏళ్ళలో లక్షలు 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 నేను ఖర్చు పెట్టాను, నేను ఖర్చు పెట్టాను. వాళ్ళ అమ్మ కాదు, వాళ్ళ నాన్న కాదు, వాళ్ళ బంధువర్గాలు ఎవ్వరూ కాదు. లక్షలు ప్రతి నెల ఆమెకు బ్లడ్ ఎక్కించాలి. ఆమె మందులకు ఆమెకు బ్లడ్ ఎక్కించటానికి దీని కొరకు 4-5 ప్రతి నెల కష్టపడాలి. 4-5 కష్టపడాలి. సుమారు 15 వేలు కావాలి ప్రతి 20 రోజులకి. పుట్టిన నాట నుండి ఈనాటి వరకు రాయవెల్లూరు నుంచి విశాఖపట్నం వరకు లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నాను. కారణం భర్త చచ్చిపోయాడు, భర్త చచ్చిపోయాడు. మనం పాటలు వింటాం, ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళాడు. మన సంగతి ఏంటి ఇక్కడ? మీ అందరి సంగతి వదిలేయండి, నా సంగతి ఏంటి చెప్పండి. నాకెవ్వరు లేరు, నాకు ఎవ్వరూ లేరు, అన్నదమ్ములు లేరు. వాళ్ళ నుండి ఏదో సహాయం అందుతుందని, బంధువర్గాలు లేరు వాళ్ళ నుండి సహాయం అందుతుందని, నాకెవ్వరూ లేరు దేవుడు తప్ప. నా నెక్లెస్ ఇరిపిస్తారా ఇరిపించరా, నా 1 లక్ష రూపాయలు ఇస్తారా ఇవ్వరా అని
బోరు నడుస్తుందండి. తమ్ముడు చచ్చిపోయినప్పుడు శవం దగ్గర ఏడలేదు. అంత బోరున నా 100,000 రూపాయలు ఎవరిస్తారు, నా చెయ్యి నా నెక్లెస్ ఎవరిస్తారని బోరు నడుస్తుంది నా దగ్గర. నా కూతురుని తీసుకెళ్ళి అన్నం పెడతారా? నాకు ఒకే ఒక కూతురు. నా కూతురుని తీసుకెళ్ళి ఎంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు? ప్రస్తుతానికి 3 బతుకున్నారు. ఇద్దరు పుష్టిగా ఉన్నారు. ఒక ఆమెలకు ఎడుతుంటుంది బంగారం గురించి. 3 ఉన్నారు. ఈ 3లో ఈనాటి వరకు ఏ ఒక్కరు కూడా, అమ్మా నువ్వు మా ఇంటి ఆడపిల్లవు కదా, మా ఇంటికి వచ్చి అమ్మా నీ పిల్లల్ని నిన్ను మేము పువ్వుల్లో పెట్టి పెంచుకుంటాం, ఒక్కరు కూడా అడగలేదండి వచ్చి ఇప్పటికి ఒక్కరు కూడా. ఒకవేళ అడిగారే అనుకోండి వచ్చి నేను పంపనండి. ఎందుకో తెలుసా, నాశనానికి పోతున్న కుటుంబాలు అవి. డబ్బు పిచ్చి పట్టి నాశనానికి పోతున్న కుటుంబాలు. ఆ కుటుంబాల్లోనికి నా కూతుర్ని పంపనండి. కనుక నాకు ఒకే ఒక దిక్కు, ఆయన నాకు తండ్రి, నా దేవుడు. ఆయన ఎప్పుడు ప్రతి రాత్రి నేను ఎప్పుడు మీతో చెప్పే మాట అదే అడుగుతాను, తండ్రి నేనిప్పుడు ముత్తాతనయ్యాను, 3 తరాలు చూశాను నేను అప్పుడే. నేను ముత్తాతనయ్యాను. నా కూతురు పిల్లలు చిన్నపిల్లలు, వాళ్ళు ప్రయోజకులై నీ సేవలో గొప్పవారై వాళ్ళమ్మను పోషించగలరు అనే స్థాయి వరకు నన్ను బతికించయ్యా అని అడిగాను. ఎందుకంటే నేను వాళ్ళు పెంచుకోవాలి. వాళ్ళకు ట్యూషన్లు చెప్పించాలి, వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకోవాలి. దీనంతటికీ కారణం ఏంటో చెప్పమంటారా? నా కూతురు నా అల్లుడు ప్రేమించుకున్నారు. నేను చూసిన సంబంధం కాదు. మీరెంత వాక్యం చెప్పారండి, మీరేం చేశారని నన్ను అడుగుతారు. నేనేమీ చేయలేదండి. అమ్మా, నా కూతుర్ని కూర్చోబెట్టాను. అమ్మా, ఆ అబ్బాయి వద్దమ్మా, నువ్వు పెళ్లి చేసుకోవటానికి. నా కూతురు ఒప్పుకోలేదు. ఆ అబ్బాయినే చేసుకుంటాను. ప్రతి ఒక్కరూ తల్లి తండ్రి మాట వినాలి. ప్రతి ఒక్కరూ తల్లి తండ్రి మాట వినాలి. వాళ్ళు మీకు వివాహం కాబోయే వారి గతాన్ని చూస్తారు. వాళ్ళు అలా చూడలేని వాళ్ళందరూ తప్పు చేస్తున్నారు, మర్చిపోకండి. ఈ మధ్య ఒక సంబంధం చూశాడండి నా కొడుకు, మన సంఘంలో ఉన్న ఒక అమ్మాయికి. బాగా వినాలి, వాళ్ళకే అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి అర్థమవుతుంది. ఒక అమ్మాయికి సంబంధం చూశాడు. అబ్బాయి భక్తిపరుడు, అబ్బాయి భక్తిపరుడు. ఎంత భక్తిపరుడు అంటే వాడు ఏనాడైతే మోదవలస బైబిల్ కాలేజీలోకి వచ్చాడో, ఇన్ని సంవత్సరాలు సుమారు 15 ఏళ్ళగా బాలుడు నుంచి వాడు అక్కడే ఉన్నాడు.
మాస్టర్ డిగ్రీ అయిపోయింది, మంచి పాఠాలు చెప్తున్నాడు, నేను బోర్డు మీద వాడు ఫోటో వేయగలవా, ఇందాక చక్కగా రాస్తున్నాడు బోర్డు మీద, పాఠాలు చక్కగా చెప్తాడండి, మోదవలస బైబుల్ కాలేజీకి వాడిని కరస్పాండెంట్గా చేశాను, లెక్చరర్ కూడా. ఆ బాబు అండి చూడండి, వాడు హ్యాండ్ రైటింగ్ చూసారు ఎంత చక్కగా ఉందో. పిల్లలకు పాఠాలు చెప్తున్నాడండి ఇప్పుడు. ఈ బాబుకి ప్రసన్న బాబు మన చర్చిలో ఉన్న ఒక సంబంధం చూశాడు. వాళ్ళు ఎవరైనా అడగండి, బాగోదు కదా వాళ్ళు చెప్తే. సంబంధం చూస్తే అంతకంటే మహాభాగ్యమా, అంత మంచి పిల్లోడా మా కూతురికి అని సంబరపడిపోయారండి వాళ్ళు. సంబరపడిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి బంధువులు మీటింగ్ పెట్టుకున్నారండి. బంధువులు అట్ట వాళ్ళు ఎవరో బంధువులు మీటింగ్ పెట్టుకున్నారు. సంఘం మాట వింటావా, బంధువులు మాట వింటావా? బంధువులందరూ గుడికి వస్తున్నారా బిడ్డ? నీ బంధువులందరూ దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నారా బిడ్డ? లేదు, వాళ్ళకి భక్తి లేదు. వాళ్ళ చాలామందికి గుడికి రారు. బంధువులందరూ కూడుకొని ప్రసంగం అయిపోయి కింద ఫస్ట్ ఫ్లోర్లో దిగేసరికి నన్ను చుట్టారండి. డాడీ, మా బంధువర్గాలన్నీ మాట్లాడుకున్నాం మేము, 18 బంధువర్గాలు మేము, మరి మేమందరూ అనుకున్న అబ్బాయినే చేస్తాము, ఈ బాబును పెళ్లి చేసుకోము, మా అమ్మాయికి ఏమో అని చెప్పేశారండి శుభవార్త. నా మనసులో ఏమైపోయిందో తెలుసండి, దేవుడు జతపరిచాడు ఒక భక్తుడు. 15 వాడిని చూస్తున్నాం, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్ లేదు. పెళ్ళి రిఫ్యూజ్ చేశారండి, వద్దు అబ్బాయిని మేము చేసుకోమన్నారు. అలాగని ఏమని పెళ్ళి చేశారా అని అంటే, లేదండి, ఇప్పుడు పెళ్ళి కొడుకు ఎలాంటి వాడు దొరుకుతాడో తెలుసా? కరెక్ట్గా వాళ్ళ తెక్క కుదిర్చేవాడు వస్తాడు. అప్పుడు ఏం చేయలేరు వాళ్ళు. ఏం చేస్తారు, కాలు పట్టుకుంటారు, బాబు నీ కాళ్ళు పట్టుకుంటాం బాబు అని. ఒక దైవజనుడు చెప్పిన మాటను వినకపోతే, దేవుని ఆలోచన చెప్పిన ఒక దైవజనుని మాట వినకపోతే మీరు శాపగ్రస్తులైపోతారు. కనుక భార్యాభర్తలు వాళ్ళు చక్కగా వారి వారి ధర్మాలను నడుపుకుంటూ బిడ్డలను కంటూ ఎక్కువ కాలం బ్రతకాలి. ఏదో ఒకళ్ళిద్దరు 2-3 సంవత్సరాలకు ముందు ఎవరు చనిపోయినా వృద్ధాప్యంలోకి వచ్చేసాం గనక, జీవితాన్ని అనుభవించేసాం గనక, మన పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి మనల్ని పోషిస్తున్నారు గనక, అప్పుడు ఇద్దరిలో ఎవరు చనిపోయినా సమస్య లేదు. కానీ వయసులో ఉంటుండగానే భర్త కానీ భార్య కానీ చనిపోతే, నిజంగా భార్య అయితే ఆమెకు చిన్నపిల్లలుంటే ఆమె పరిస్థితి ఎవరు చూస్తారు? దేవుడు మీ భర్తల్ని మీ భార్యల్ని బాగా చూస్తున్నాడు కనుక మీరు బాగున్నారు. అందుకే అంటున్నాడు, తన ఇంటి వారిని సంరక్షణ, 5వ అధ్యాయం 8వ వచనం,
తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉన్నాడు. చాలా మంది మన చర్చిలో ఉన్నారు, వాళ్ళు ఫుల్గా మందు కొట్టేస్తారు, ఇంటికి వచ్చి భార్యను శుభ్రంగా చిత కొట్టేస్తారు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఇచ్చేయని ఆ పట్టుకొని వెళ్ళి అది కూడా తాగేస్తాడు. అలాంటి భర్తలు ఉన్నారు తెలుసా మన దగ్గర, భక్తులు బయటికి దించింతల పైకెత్తరు, సీసా కనబడితే మాత్రం గంతులు. అలాడ భర్తలు ఉన్నారండి మన ఆడపిల్లలకి. ఆడపిల్లలు పనిచేసి పిల్లల్ని చదివించుకుంటున్నారండి, ఎంత గొప్ప సంగతి అండి. వాడు తాగుబోతాడు వాడు, మరి వాళ్ళిద్దరిది ఏంటిది లవ్. వాళ్ళిద్దరిది మళ్ళీ ఏమనుకుంటున్నారు, ప్రేమ. ఇట్ ఈ సూటెడ్ సైట్ సైటెడ్ సూట్ సూటెడ్ సూటెడ్ సైట్ కాదు, లవ్ ఎట్ సైట్, లవ్ ఎస్ట్ ఫస్ట్ సైట్. మొట్టమొదటి చూపులోనే పిల్ల బలి సైకిల్ తొక్కుతుందని ప్రేమించాడు, సైకిల్ తొక్కేదండి మా చచ్చి ముందునే. ఆ పకీరుగాడిని ప్రేమించింది, ఆడికి ఆల్రెడీ పెళ్ళైపోయింది. అంటే నువ్వు సైకిల్ తొక్కుకొని వెళ్ళిపోవడమే కానీ ఆడికి అసలు ఎవడు, వాడికి అసలు పెళ్ళయిందా, ఆడికి అమ్మా బాబు ఉన్నారా లేదా, అసలు వాడు ఎలాంటోడు చూడవా, నాగేశ్వరరావులా కనబడ్డా, రామారావులా కనబడ్డా, ఎందుకండి ప్రేమించేవాడిని. ప్రేమల్లో పడకండి పిల్లలు, ప్రేమల్లో పడకండి, ప్రేమలలో పడకండి, ప్రేమలలో పడకండి. మోసపోతారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. అనవసరంగా ఖర్చు పెట్టిన డబ్బులు దాచుకొని ఖర్చు పెట్టకుండా అమ్మాయి తాలూకు ఊరు అబ్బాయి తాలూకు ఊరు కొనుక్కొని మీ ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళి వెరిఫై చేయండి. ఆ ఊరిలో ఆ పిల్లలు అడితే పిల్లలు అటుడు వాళ్ళు చెప్తారు వీడు రాచకార్యాలన్నీ. భర్తటా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడలా. ఇప్పుడు నా అల్లుడు గారు చనిపోయారు, మరి ఆ ఇంటి వారిని ఎవరు సంరక్షిస్తారు. వాడు చల్లగా వెళ్ళిపోయాడు. దీనికి ఒక సామెత ఉంది చెప్పమంటారా, చచ్చిపోయేవాడు చల్లగా చచ్చిపోయాడు కానీ బతుకున్నోళ్ళు మేము చచ్చిపోతున్నామండి అంటారు. చచ్చిపోయేవాడు హాయిగా పోయాడు, బతుకున్నోళ్ళు మేము ప్రతిరోజు చచ్చిపోతున్నాం. బాధలండి, ఎవరిస్తారు సంఘంలో నేను ఎవరినైనా డబ్బులు అడిగానా అప్పివ్వండి అని, మీరెవ్వరు ఇవ్వరో నాకు తెలుసు, అది మీ భవిష్యత్తు కూడా చెప్తాను నేను. ఎందుకంటే మీ ఫైనాన్షియల్ స్టేటస్లు కూడా నేను చూస్తుంటాను, మీరు కట్టుకునే బట్టలు, మీరు వస్తున్న రాక, ఎవరెవరండి. నా బంధువులందరినీ వదిలేసుకున్నానండి, ఎవరు లేరండి. నాకు మా చెల్లిని వదిలేసుకున్నాను, మా అక్క చచ్చిపోయింది, మా అమ్మ నాన్న చచ్చిపోయారు, మా ఊరు బంధువులందరినీ వదిలేస్తాను, మీరు ఎవరు ఇక్కడికి రాకండి, మీరు క్రైస్తవులు కారు అని. నాకెవరు స్నేహితులు కూడా లేరండి, స్నేహాలు చేయను, ఎందుకంటే బయటికి వెళ్ళి గ్లాస్ వేద్దాం అంటాడు, అందుకే స్నేహాలు ఉండవు, ఇంట్లోనే ఉంటాను. నన్ను ఎవరు పెంచుతున్నారండి, నా దేవుడు.
మొన్న నా ఇద్దరు పిల్లలకి మెసేజ్లు పెట్టానండి. ఆ పిల్లలిద్దరూ ఏమాలోచిస్తారంటే మా డాడీకి చైనాలో పెరిగిన వేరుశనగ పచ్చిగింజలు కావాలని, నట్స్ కావాలని, ఇంకేటేటో విత్తనాలు, గుమ్మడి విత్తనాలు కావాలి, ఏటేటో కావాలని నట్స్ అంటారండి. వాటి అన్నిటిని రకరకాల నట్స్, రకరకాల డ్రై ఫ్రూట్స్, బ్లూబెర్రీ అని, బ్లాక్ బెర్రీ అని, తర్వాత ఎండిన ద్రాక్ష అని, తర్వాత ఖర్జూరం అని, ఇవన్నీ విదేశాల నుంచి పంపుతారండి. నాకు నాకు మా డాడీ బతుకుండాలని. మీరు తెస్తారు అప్పుడప్పుడు బర్త్డేకి ఒక చెప్పడం ఎన్ని, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కనబడతారు. ఎంత ప్రేమో దేవుడంటే. నిన్న జైలు చెప్తున్నారు మా డాడీకి జై అని. ఏవేనిస్తే జై, ఏమీ లేకపోతే సుయి. వాళ్ళండి నా పిల్లలు. ఇలా ప్రపంచమంతా నా పిల్లల్ని దేవుడు నాకు పుట్టించాడు. అప్పుడు నేనేమన్నానో తెలుసా, వాక్యము ద్వారా కన్న నా పిల్లలు నన్ను బ్రతికిస్తున్నారు అని. జాన్సన్ అన్న కుటుంబం కోసం, జాన్సన్ అన్న కుటుంబం కోసం, జాన్సన్ అన్న కుటుంబం చూసారా వచ్చింది, మా డాడీ కోసం, మా డాడీ కోసం, మా డాడీ కోసం. మరి ప్రసన్న బాబుకి ఉద్యోగం, ఉద్యోగం లేదు కదండి. ప్రసన్న బాబు కోసం, ప్రసన్న బాబు కోసం. జీవన్ కోసం ఏమి లేదు కదండి, జీవన్ బాబు కోసం, జీవన్ బాబు కోసం. ఎవరు? వాక్యము ద్వారా కన్న పిల్లలు, వాగ్దాన పిల్లలు, వాగ్దానము వలన వచ్చిన వాళ్ళు వీళ్ళు మనకి. రక్తం ద్వారా కన్నవాళ్ళు, నా బంగారం ఇచ్చేస్తావా ఇవ్వా అని ఏడ్చినట్టు ఉంటుంది దేవుని పిల్లలారా. ప్రతి పురుషుడు పెళ్ళయి పిల్లలున్నవాళ్ళు మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని మీ కుటుంబాన్ని పెంచాలి. చివరిగా చెప్తున్నాను, ప్రతి పురుషుడు భార్యా పిల్లలున్నవాళ్ళు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నీ భార్యని, నీ పిల్లలని, నీ కుటుంబాన్ని సంరక్షించాలి. అలా సంరక్షించకపోతే నువ్వెవరడు తెలుసా, అవిశ్వాసి కన్నా చెడ్డవాడవు అన్నాడు దేవుడు. అలాగే ఆడపిల్లలు, మీకు పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత నీ భర్తకు, నీ పిల్లలకు సకల సేవలు అందిస్తూ నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కాపాడుకోండి, మీ ఆరోగ్యాలు కాపాడుకుంటే మీ భర్తను కాపాడుకుంటారు, మీ పిల్లల్ని కాపాడుకుంటారు. భర్తలారా, మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మీ భార్యలను కాపాడుకుంటారు, మీ పిల్లల్ని కాపాడుకుంటారు. లేకపోతే అర్ధాంతరంగా వాళ్ళను వదిలి వెళ్ళిపోయి దిక్కులేని వారిగా చేసేస్తారు. ఇది బైబిల్లో దేవుడు చెప్పిన మాట. నీ బ్యాడ్ హ్యాబిట్స్తో నువ్వు చావటానికి, నీ కుటుంబాన్ని సంరక్షించటానికి కాదది. నువ్వు తాగే ముందు ఒక్కసారి నీ పిల్లల్ని, నీ భార్యని గుర్తు తెచ్చుకో. నువ్వు చెడిపోయే ముందు ఒక్కసారి నీ భర్తని, నీ పిల్లల్ని జ్ఞాపకం తెచ్చుకో. వాళ్ళ కోసం నువ్వు బ్రతకాలి. అందుకే దేవుడు మిమ్మల్ని ఇద్దరిని జతపరిచాడు. ఇలా మీరు దేవునిలో మీ కుటుంబం సరి చేసుకొని మీ కుటుంబం అంతా దేవుని కొరకు పెరగాలి. ఇదండి కన్క్లూషను. అప్పుడు దేవుని కుటుంబం అవుతుంది మీది.